Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Dialogue ఒకసారి చెప్తారా? ట్రాక్టర్ మీద కూర్చొని చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా. యా యా. నీ లొల్లి పాడగాను నీ పొలం దున్నినగానే పోతుంది. ఇది అయిపోయినాక నీ కాడికి అత్తపోమ్మా. అరే గింత చిన్న దానికి గంత పెద్ద అవుతుంది మావా. ఓ పక్క కూలీలు నారవికి పెట్టిర్రే ఎండిపోతుంది నా మాట ఇను. సో ఆ విధంగా ఒకటి ఏ ముసలని చక్క చూసుకున్నారా బయట చూపించుకోనికి రుబాబులని అని సెలూన్ షాప్ దగ్గర మేము అంటే పుకార్లు ఈ మాట్లాడుకుంటాం కదా గాసిప్స్ లాగా. అవును ఆ విధంగా మళ్ళీ మాకు ఏంటంటే ఊర్లో వాళ్ళం కదా అరే మా అవును మామ ఇలా నారాయణ గెలుస్తాడా ఇలా గెలుస్తాడా కొంచెం క్యూరియాసిటీ ఎవరు గెలుస్తారు అట్లా. సో పక్కనున్న రవితేజ గారే మా మేనేజర్ గారే ఆయన కూడా చాలా బాగా చేసిండు ఏ నారాయణ గెలుస్తాడు అని ఆయనే ఎందుకంటే ఈయనకి ట్రాక్టర్ వేయలేదు కదా అని ట్రాక్టర్ అడిగితే ఇవ్వడు కదా. అవునవును. సో అట్లా నారాయణ గెలుస్తాడని ఆయన చెప్పడం కొంచెం అట్లా ఫన్నీగా ఉంటుంది. ఓకే. అండ్ అలాగే తాత గురించి చెప్పండి అసలుకి నిజంగా తక్కువ సేపే ఉన్నా త్రూ అవుట్ సినిమా అంతా కూడా ఆయన ఆ ఎమోషన్ని నిజంగానే తాత మనసులో అసలు ఏం పెట్టుకున్నావు జల్ది కాగి ముడితే బాగుండు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరు కూడా వస్తుంది. సో తాత పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి ఆయన డెడికేషన్ ఈ ఏజ్లో. ఆయన కొన్ని వందల నాటకాలు వేసిన వ్యక్తి అంటే చిన్నప్పటి నుంచి తను చేశాడు. నాకు దీనికన్నా ముందే ఆయనతో పరిచయం ఉంది. నేను ఒక కొత్త పౌరుడు అనే వెబ్ సిరీస్లో చిన్న క్యారెక్టర్ చేశాను. అక్కడ నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం అన్నమాట. సో ఈ యొక్క ఆడిషన్ గురించి కూడా వేణన డైరెక్టర్ అని చెప్పిన ఫస్ట్ మొదటి వ్యక్తి మన సుధాకర్ గారే, కొమరయ్య క్యారెక్టర్ చేసిన సుధాకర్ రెడ్డి గారే. నాకు అప్పుడే తెలిసింది వేణన డైరెక్టర్ అని చెప్పేసి. బట్ నైస్ పర్సన్, అందరితో మంచిగా ఉంటాడు, కలివిడిగా ఉంటాడు, అంతా బాగా చూసుకుంటాడు. ఆయన బ్రతికుండగానే శవంలాగా యాక్ట్ చేయాలి అన్న ఆ దండలం అనేసుకొని పాడ మీద వెళ్ళడన్నా చాలా రిస్క్ అన్ చాలా గట్స్ ఉండాలి అలాంటి రోల్ ప్లే చేయడానికి. ఏమనిపిస్తుంది ఆయన నిజంగా ఈ ఇదే టైంలో ఈ ఏప్రిల్ ఎర్రటి ఎండలో మనకు ఈ ఎండలో ఎత్తుకపోయాం ఒక 3-4 డేస్ షూట్ చేసాం. ఆయన కూడా ఆయన పడుకున్నాడు కళ్ళు మూసుకొని అతను ఎండకి అంటే ఇంతటి ఎండలో మనం నిల్చోవాలంటేనే చాలా ఇదవుతాం కదా అట్లాంటిది ఆయన పడుకొని చాలా సపోర్ట్ చేశాడు నిజంగా. అంటే తన నటన ఇప్పుడు మనము నిలబడి ఏదో మనకు చెప్పులేసుకొని ఏదైనా చేయొచ్చేమో కానీ ఆయన పడుకొని ఆ ఎర్రటి ఎండలో ఒక ఓన్లీ క్లాతే కదా ఉండేది. సో క్లాత్ ఉండి చాలా ఎనీ టైం మేము ప్రతి షాట్లో అసలు డమ్మే లేదు ఆయనని ఎత్తుకున్నాం. అతను ఆయననే పడుకోబెట్టాం, ఆయననే ఎత్తుకొని తీసుకెళ్ళాం ప్రతి సీన్లో. సో మీకు పర్సనల్గా ఎవరు కనెక్ట్ అయ్యారు బలగం చూస్తున్నప్పుడు ఒక ఆడియన్గా? కనెక్షన్స్ అంటే అందరూ. మేము యాక్చువల్గా చెప్పాలంటే నాది చిన్న రోల్ అండి, వాస్తవానికి ఒక 2 రోజులు ఉండే క్యారెక్టర్. ఏదైతే సెలూన్ షాప్లో నేను క్యారెక్టర్ చేశానో వెనన్న వాళ్ళకి నచ్చి సో నన్ను ఒక 22 రోజులు చేయించారండి సినిమాలో. 22 రోజులు చేశాను, అందరూ బాండింగే, అందరూ బాబాయ్ మామ ఏదో మనం తాత దా బాపు ఇట్రా మా గుసో ఇలాంతా అంటే నాకు అందరూ కనెక్టివిటీ అయిపోయారు. అన్న దర్శన్న అందరు సెట్లో ఎవ్రీవన్, విజయలక్ష్మమ్మ గారు కానీ, జయరామ్ గారు కానీ, మై మధు సార్ కానీ, రచరవన్న, అసలు అంటే రచరవన్న అయితే ఇంకా ఫుల్ యాక్టివ్ పర్సన్. మార్నింగ్ ఎట్లుంటాడో నైట్ అయ్యేదాకా కూడా అలాగే ఉంటాడు. అదే ఎనర్జీ ఎక్సలెంట్. అంటే ఎవ్రీవన్ ఎవ్వరు కూడా ఇట్లా మేము వీళ్ళు వేరే వీళ్ళు యాక్టరు నేను యాక్టరు అన్న విధానంగా లేకుండా కలిసి అందరం కూర్చొని తిని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకే.